ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియోస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ ఊకే హ్యాంగ్ అవుతుందా ఆగి ఆగి నడుస్తుందా అయితే చూడండి ఈ వీడియోలో మీకు మైండ్ బ్లోయింగ్ రెండు అద్భుతమైన సీక్రెట్ ట్రిక్స్ పరిచయం అనేది చేస్తాను వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు ఒక్కసారి అప్లై చేశారంటే జీవితంలో మీ యొక్క మొబైల్ మళ్ళీ మీకు హ్యాంగ్ అవ్వమన్నా అవ్వదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఇన్ కేస్ అయినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్ లో మీకు నచ్చిన కమెంట్ మీరు చేయొచ్చు ఆ రేంజ్ లో ఈ రెండు ట్రిక్స్ అయితే ఉంటాయి కాకపోతే మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియో మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీంతో పాటుగా ఈ మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనే చేయండి మరి ఇంకెందుకు ఆలోచన టాపిక్ మనం మొబైల్ ని కొన్నప్పుడు స్టార్టింగ్ లో మనకు సూపర్ ఫాస్ట్ గా మన యొక్క మొబైల్ మనకు నడుస్తూ ఉంటుంది అనమాట దర్ మనం ఎన్నో రకాల యాప్స్ ని కావచ్చు ఏవేవో మూవీస్ ని కావచ్చు సాంగ్స్ ని కావచ్చు మన యొక్క మొబైల్ లో మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం ఫోటోస్ దిగుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అవుతుంది దర్ ఆఫ్టర్ మనకు హ్యాంగింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఫోన్ హీట్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ అలా కాకుండా మళ్ళీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి ఇన్ గా మీ మొబైల్ లో మీకు పర్సనల్ ఇలాంటి డేటా కావచ్చు యాప్స్ ని డేట్ చేయకుండానే మీ యొక్క మొబైల్ సూపర్ ఫాస్ట్ గా నడవాలంటే మీరు ముందుగా ఒక చిన్న టెక్నిక్ ని యూజ్ అనే చేయవలసి ఉంటుంది అనమాట మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి మీకు కింద డౌన్లోడ్ లింక్ అంటే సక్ నుంచి ముందుగా ఈ చిన్న ముందు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది అన్సీన్ గ్యాలరీ అనమాట ఇది ఏం చేస్తుందంటే మన మొబైల్ లో ఉన్నా లేని ప్రతి ఒక్క ఫొటోస్ ఉంటాయి చూడండి వాటన్నిటిని ఇది క్యాచ్ చేస్తుంది అనమాట ఇది కంటికి కనిపించదు మనకు నేను ఎనీ టైం పెట్టడం జరిగింది ఆఫ్టర్ నేను స్టార్ట్ అయిన ట్యాప్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన గ్యాలరీలో లో మనకు ఫొటోస్ అన్నిటి ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ ప్రతి ఒక్క ఫోటోస్ బయటికి తీస్తుంది అనమాట వాటి వల్ల జీరో పర్సెంట్ ప్రయోజనం ఉండదు కానీ మనకు కంటికి కనిపించదు అది జంక్ ఫైల్ రూపంలో లోపలనే ఉంటాయి అది హిడెన్ ఫోటోస్ అని చెప్పుకోవచ్చు కానీ వాటన్నిటిని ఒకే ఒక క్లిక్ తో ఇది లాగి పడేస్తుంది అనమాట అవి మనకు దేనికి పనికి రాదు కానీ స్టోరేజ్ ని మాత్రం చాలా హెవీ రేంజ్ లో కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అసలు మనకు పనికిరాని ఫొటోస్ అనమాట ఇవన్నీ వేస్ట్ అని చెప్పుకోవచ్చు కానీ మన యొక్క గ్యాలరీలో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి దీంట్లో ఓపెన్ చేసినట్లయితే ఇవన్నీ చెత్త ఫొటోస్ మనకు ఎక్కడ అంటే ఇవన్నీ జంక్ ఫైల్స్ అని చెప్పుకోవచ్చు అన్నోన్ ఫైల్స్ మనకు లోపల ఎక్కడ కనిపియని ఫో ఫొటోస్ అన్నీ మనకు ఇక్కడే కనిపిస్తుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఈ ఫొటోస్ కావచ్చు ఏ ఫొటోస్ అయినా సరే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ముందుగా ఇది మీరు ట్యాప్ అనే చేయండి ట్యాప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫొటోస్ మీకు ఇక్కడ లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మీరు కావాలనుకుంటే ప్రివ్యూ చూసుకోవచ్చు లేదు అనుకుంటే సింపుల్ ట్యాప్ అనే చేయండి దాని తర్వాత మీకు అవసరం విధంగా వాటి అన్నిటినీ క్లిక్ తో మీరు డెలిట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆల్ పైన మీరు అనేది చేయండి ట్యాప్ చేసిన మరుక్షణమే చూసుకోవచ్చు దాదాపుగా లెవెన్ థౌసండ్ ఫోటోస్ అంటే జోక్ కాదు ఇన్ని ఫొటోస్ వేస్ట్ అనమాట మన కంటికి కనిపించే ఇవన్నీ ద్రాఫ్టర్ మీరు డెలిట్ వన్స్ క్లిక్ అనేది చేయండి క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తో చూసుకోవచ్చు పద పదకొండు వేల ఫొటోస్ హిడెన్ ఫైల్స్ అన్నిటినీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డెలిట్ చేయడం జరిగింది ఒకసారి చూడండి ఈ విధంగా మీ గ్యాలరీలో లేదు ప్రతి ఒక్క ఫోటోస్ ని చాలా ఈజీగా మీరు ఈ విధంగా ఒకే ఒక క్లిక్ తో దీని ద్వారా మీరు ముందుగా డేట్ వన్ అనమాట స్టెప్ ఇది ద్రాఫ్టర్ ఇక్క మీకు ఇంకొక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అవన్నీ చేసుకున్న తర్వాత మన యొక్క ఫోన్ బూస్టింగ్ చేయాలి కాబట్టి మన మొబైల్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనకు ప్రతి ఒక్క దాన్ని మనం రిపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇకపోతే ఫస్ట్ వన్ ఆప్షన్ చూసుకున్నట్లయితే స్టార్ట్ రిపేర్ ఆప్షన్ పైన స్లిక్ చేయండి మీ మొబైల్ లో ఏం ప్రాబ్లం ఉంది అనేది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ స్కాన్ మన ఉన్నటువంటి టోటల్ స్టోరేజ్ చేస్తున్నాయి దీంతో పాటుగా మొబైల్ ని హ్యాంగింగ్ చేయడానికి మెయిన్ ప్రాబ్లం ఏందనేది మొత్తం ఇది డిటెక్ట్ చేసి పడేస్తుంది అనమాట ద్ర ఏం చేస్తుంది అంటే మొత్తం మన యొక్క మొబైల్ లో ఏం ప్రాబ్లమ్ ఉందనేది మొత్తం క్లియర్ గా చేసి పడేస్తుంది అనమాట మనకు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి వైట్ నుంచి ఇక్కడ వైట్ మొత్తం మనకు ఫినిష్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మన మొబైల్లో నుండి యాప్స్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని ఇది ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా నడ నడవకుండా ఆటోమేటిక్ గా రిపేర్ చేసి పడేస్తుంది అనమాట ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి రన్నింగ్ ఆప్షన్ మనం స్లిక్ అనే చేయండి మళ్ళీ మనకు సిస్టమ్ రిపేర్ చేస్తుంది మన బూట్ రిపేరింగ్ చేస్తుంది మన ఫైల్ సిస్టమ్ ని రిపేరింగ్ చేస్తుంది ఈ విధంగా మొత్తం అన్నిటిని మీరు ఒకసారి కామడిగా మీ యొక్క మొబైల్ ని మీరు స్కాన్ చేసి ఉంటుంది ఉంటుందన్నమాట అలాంటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లో జంక్ ఫైల్స్ కావచ్చు వేటన్నిటిని మనం దెరాఫ్టర్ ఆఫ్టర్ మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది మీరు కొంచెం వీడియోని జాగ్రత్తగా చూడండి ఇవన్నీ మన గ్రీన్ టిక్ లో పడాల్సి ఉంటుంది అన్నమాట ఇలా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా చేసుకున్నట్లయితే మన యొక్క మొబైల్ మళ్ళీ జీవితంలో హ్యాంగ్ అవ్వమన్నా అవ్వదు ఫ్రెండ్స్ నేను లైవ్ లో చెప్పడం కాదు మీరు ఒక్కసారి మీ యొక్క మొబైల్ లో ఈ రెండు అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి నేను చెప్పిన ట్రెక్ ట్రిక్స్ ని మీరు అప్లై చేయండి ది ఆ అప్లికేషన్ అన్నింటిని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి ది మీ యొక్క ఫోన్ స్పీడ్ చూడొచ్చు నిజంగా అదృశన చెప్పుకోవాల్సిందే ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్ చూసుకున్నట్లయితే మనకు సూపర్ అనేది వచ్చింది దర్ ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు బ్యాగ్ అనేది వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది దర్ ఆఫ్టర్ ఇక్కడ మీకు జంక్ క్లీనర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ అనేది మీ మొబైల్ లో ఏవైతే జంక్ ఫైల్స్ ఉంటాయో మనకు తెలియకుండా వాటన్నిటిని ఏం చేస్తుందంటే ఒకే ఒక క్లిక్ తో మనకు క్లీన్ చేసి పడేస్తుంది అనమాట మనం ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఆప్టమైజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఏమి చూపించడం లేదు దర్ ఆఫ్టర్ మీరు బ్యాగ్ అని రండి ఇక్కడ నుంచి మీకు మీరు కాల్ ఉండే ఫుల్ బూస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీ బ్యాటరీస్ ఎవరిని ఆటోమేటిక్ గా చూసుకోవచ్చు ఈ విధంగా మీ మొబైల్ యొక్క ర్యామ్ ఉంటుంది చూడండి దాన్ని కూడా ఈ విధంగా మీరు స్పీడ్ అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనకు ప్రాబ్లమ్ ఏముంది ఆటోమేటిక్ ఇది ఫ్రెష్ చేసి పడేస్తుంది అనమాట సక్సెస్ఫుల్లీ డన్ రావడం జరిగింది ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు మొబైల్ యొక్క స్టోరేజ్ కావచ్చు టెంపరేచర్ ని ఆటోమేటిక్ గా ఇది కమ్ గా క్లీన్ చేసి పడేస్తుంది అనమాట వీటికంటే మనం అడిషనల్ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలంటే అప్లికేషన్ యొక్క ప్రో వర్షన్ తీసుకోవాల్సి ఉన్నమాట మీరు అలా కాకుండా జస్ట్ ఈ విధంగా మీకు స్కాన్ యాప్స్ ఉంటుంది అనమాట దీని క్లిక్ చేసి మీ మొబైల్ లో స్కాన్ చేసి ఏం ప్రాబ్లం ఉందో ఆటోమేటిక్ గా మన చేసి పడేయండి అనమాట ఆప్తూ ఉంటాయి అనమాట వీటన్నిటిని ఇది క్లీన్ చేసి పడేస్తుంది అనమాట దాదాపుగా త్రీ ఫిఫ్టీ సిక్స్ యాప్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ గా ఇది ఫిక్స్ చేసి పడేస్తుంది ఇప్పుడు చాలా మనకు లేట్ అవుతుంది కాబట్టి నేను బ్యాక్ బ్యాగ్ వచ్చేస్తాను ఈ విధంగా మీరు ఈ రెండు అప్లికేషన్ ని చేసి మీ యొక్క మొబైల్ నిస్ట్ గా చేసుకోవచ్చు అంటే నిజంగా మీరు ఒక్కసారి యూజ్ చేసి చూడని తర్వాత మీరే అంటారు అదృర్స్ అని ఆ రేంజ్ లో మీ యొక్క మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం మళ్ళీ జీవితంలో మీకు రమ్మన్న రాదనమాట ఎందుకంటే మన యొక్క స్టోరేజ్ ఫ్రీ అవుతుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన యొక్క ఫోన్ వచ్చేసి హై స్పీడ్ లో మనకు రన్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో రెండు అప్లికేషన్ యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీ యొక్క మొబైల్ ని ఈ విధంగా మీరు రిపేర్ చేసుకొని అన్ని స్టాలను చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్